నిన్న నారాయణపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు అసెంబ్లీలో కోయిల్కొండ మండలంలో గార్లపాడి గ్రామాన్ని కూడా మండలం చేయాలని చెప్పి ఉద్యమం చేస్తున్నారు. దాన్ని కూడా ఆలోచించి మండలం ప్రకటించాలని చెప్పి ప్రస్తావించినందుకు ఈ రోజు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ విచ్చేసినటువంటి సర్పంచులకు మరి అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు మా గ్రామ పెద్దలకు అందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో ఉన్నటువంటి 64 మండలాలలో పెద్ద మండలమైనటువంటి కోయిలకొండ మండలం, అప్పుడు 27 గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి కోయిలకొండ మండలంలో మరి మొన్న కొత్త మండలాలు ఇంకెళ్తున్నప్పుడు మణికొండ గ్రామ పంచాయతీ పాలమూరు రూరల్ మండలానికి వెళ్ళడం జరిగింది. 26 గ్రామ పంచాయతీలతో ఉన్నటువంటి కోయిలకొండ మండలంలో మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాండలం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తరుణంలో మన కోయిలకొండ మండలంలో 18 గ్రామ పంచాయతీలు ప్రకటించడం జరిగింది. 18 లక్షల 44 గ్రామ పంచాయతీలతో ఉన్నటువంటి కోయిలకొండ మండలంలో ఏదైనా పని మీద ఎంఆర్ఓ ఆఫీస్ కు మండల ఆఫీస్ కు ఏదైనా కూడా పని ఇబ్బందికరమవుతుందని చెప్పి ఆ రోజు మా రామనాయక గారు సమావేశం పెట్టుకున్నప్పుడు కార్లపాడు మండలం చేస్తుంటే అధికారులకు ప్రజలకు మేలు చేస్తామని చెప్పి ఆ రోజు జేఏసీగా ఏర్పడి మరి మా రామనాయక గారి ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభించాం. ఈ ఉద్యమంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, కానీ ఉద్యమం అనేది ఉద్యమ నాయకులు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పని ఖరాబైతుందా ఆ పనిని లెక్క పెట్టకుండా చేసేనే ఉద్యమం. చరిత్రలో కూడా ఉద్యమం ద్వారా సాధించుకున్నాయి మన దేశాన్ని కూడా స్వతంత్రం ఉద్యమాల ద్వారా సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం కూడా ఎంతో మంది ఆత్మ ఫలితాలను చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కోయిలకొండ మండలం కూడా నారాయణపేట జిల్లాలో కలిపితే పాలమూరు జిల్లాలో కలవాలని చెప్పి కూడా 56 రోజులు ఉద్యమం చేసి యథావిధిగా పాలమూరు జిల్లాలో కలుపుకున్నాం. ఇప్పుడు కూడా కార్లపాడిని మండలం చేసుకోవాలని చెప్పి 196 రోజులుగా నియోజకవర్గ దీక్షలు చేస్తున్నాం. ఇక్కడ ఉద్యమంలో 5-6 మంది ఉండొచ్చు ఫస్ట్ చెప్పినాం, కానీ రోజు రోజుకు మద్దతు తెలుపుతూనే వచ్చింది. మిత్రుడు రామిరెడ్డి కూడా మనసులో ఉంది, కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే జమదాట రాలేమన్నమాట. వాస్తవం చరిత్రలో కూడా ఉద్యమం అనేది ప్రతిపక్ష నాయకులు వేస్తారు, కానీ అధికార పక్ష నాయకులు చేయరు. ఇది జగమెరిగిన సత్యం. మరి రామనాయక గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు పది తీర్మానాలు తీసుకురమ్మండి అని చెప్పినప్పుడే మా లోపల ఒక ఆశ చిగురించింది. ఎమ్మెల్యే గారు తీర్మానాలు తెమ్మనంటే అది ఖచ్చితంగా మండలం చేస్తాడని అర్థం. దాని యొక్క ఉద్దేశం మరి దానికి అనుగుణంగానే సర్పంచ్ల దగ్గరికి వెళ్ళాం, 1-2 సార్లు 3 సార్లు వెళ్ళాం, 10 గ్రామ పంచాయతీ తీర్మానాలు తీసుకొచ్చి ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారికి ఇచ్చినాం. మరి రాజేంద్ర రెడ్డి గారు కూడా నిన్న అసెంబ్లీలో ప్రస్తావించిండ్రు, దాని చర్చ తీసుకుపోయిండ్రు. మరి ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు అనుకుంటే 10 రోజులు కాదు 2 గంటల లోపలే గార్లపాడిని గజిటే రూపంలో మండలంగా తీసుకొస్తాడని చెప్పి కూడా మా యొక్క చేస్తున్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అనే ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు మరి త్వరలోనే ప్రభుత్వాన్ని రిజర్వ్ చేసి ఎలక్షన్ పోయే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి నీవెంత తొందరగా వీలైతే అంత తొందరగా గార్లపాడిని గజిట రూపంలో తీసుకొచ్చి అధికారికంగా మండలం ప్రకటించాలని చెప్పి మేము చేసిన కోరుతున్నాం. గార్లపాడి గ్రామాన్ని మరి కొత్త మండలం చేయాలని ఈ రోజుకి మరి 196వ రోజు, మరి నిన్నటి వరకు 195వ రోజు నాడు మన గౌరవ శాసనసభ్యులు నారాయణపేట నియోజకవర్గ మరి శాసనసభ్యులు గారు మరి ఈ యొక్క గార్లపాడి గ్రామ ప్రజలపై మరి గార్లపాడి జేఏసీ నాయకులపై మరి గార్లపాడి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలపై అందరు సర్పంచులపై మరి దయ ఉంచి మరి ప్రేమతో వీళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతోనే మరి నిన్న మరి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మరి గార్లపాడి గ్రామాన్ని కొత్త మండలముగా ఏర్పాటు చేయాలని ప్రస్తావించడము చాలా సంతోషకరము. మరి ఈ యొక్క ఎమ్మెల్యే గారికి మరి మేము గార్లపాడి జేఏసీ తరఫున మరి అన్ని గ్రామాల సర్పంచ్ తరఫున ప్రజల తరఫున మరి గౌరవ ఎమ్మెల్యే గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఎంతో ధైర్యం చేసి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారనే ఆశాభావాన్ని ప్రజల్లో కలిగేటట్లు నిన్న మాట్లాడడము మరి అసెంబ్లీలో చాలా మరి చాలా సంతోషము. మరి అదేవిధంగా ఈ యొక్క గార్లపాడి గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని మరి 10 గ్రామ పంచాయతీల సర్పంచులు తీర్మానం ఇచ్చినందుకు
నందుకు వారికి కూడా పేరు పేరున చాలా ధన్యవాదాలు తెలుపుతూ మరి అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు అతి తొందరలో ప్రకటన చేయించే చాలా బాగుంటుందని చెప్పి ఈ యొక్క మండలి ఏర్పడితే గౌరవ ఎమ్మెల్యే గారికి చిరస్థాయిగా మరి ఈ యొక్క పేరుండి మరి వారికి కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ యొక్క దీక్షా శిబిర సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గార్లపాడు గ్రామాన్ని నూతన మండలంగా ఎమ్మెల్యే గారు ప్రస్తావించినందుకు ఇది ఎంతో ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు. మాకు ఎప్పుడు నమ్మకం ఏర్పడాలి అంటే మేము దశాబ్ది జవాళ్ళు నారాయణపేట ఉదయం 5 గంటలకు మేము అప్పుడు 4 గంటలకు 6 గంటలకు అక్కడ పోతే మా సర్పంచ్ కృష్ణగారికి అయ్యా మేము మండలం వచ్చినట్టు అంటే రెండు మండలాలు రెండు మండలాలు అంటే నేను అర్థం చేస్తున్నాను అంటే నాకు ఆరో కనిపించింది అని వాళ్ళు అన్నా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకటే ప్రస్తావన ఇదే ప్రస్తావన మాట దీని గురించి మాట మండలాల గురించి మాట్లాడే ప్రజల అభిప్రాయం ఉంది కాబట్టి కోల్కొండ మండలం వస్తే దానికి 44 గ్రామ పంచాయతీలయ్యి వాళ్ళ అభిప్రాయం మేరకు గార్లపాడు మొట్టమొదటి మండలం ప్రకటించాలని చెప్పి వాళ్ళు చెప్పారు. కోటకొండ అన్నాడు కానుకుంట అన్నాడు ఆయన తర్వాత ధన్యవాదం చేస్తే స్పీకర్ గారు అడిగింది ఏమంటే మినిస్టర్ గారు అంటే దాన్ని నోటెడ్ చేస్తున్నాను. కాబట్టి ఇది ప్రభుత్వం గురించి పోయింది తప్పకుండా ఇది నూతన మండలంగా ప్రకటించడం ఇంకోటి వారి చక్రమేనే ఫౌండేషన్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే మండలం ఇస్తే ఆయన ఇచ్చినట్లు ఫౌండేషన్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి వారు దీన్ని మన్నించి వారు ఫోన్ తొందరగా ప్రకటించేసి ఫౌండేషన్ ఇస్తారని ఆశిస్తున్నాము.